హాయ్ ఫ్రెండ్స్ మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఏపీలో కూడా ఇక కంప్లీట్ లాక్ డౌన్ కానీ ఇదే తేడా ఏపీలో వైరస్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి నేడు ఇరవై ఐదు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పరీక్షలు చేస్తే ఎనిమిది వందల పదిహేడు మందికి ఈ వైరస్ నిర్ధారణ అయింది వాటిలో ఏపీలోని పదమూడు జిల్లాలకు చెందిన ఏడు వందల యాభై ఐదు మంది ఉన్నారు వలస కూలీలు యాభై మంది విదేశాల నుంచి వచ్చిన ఎనిమిది మందికి వైరస్ నిర్ధారణ అయింది దీంతో ఏపీలో మార్చి తొమ్మిదవ తేదీ నుంచి నేటి వరకు పదమూడు వేల తొంభై ఎనిమిది కేసులు నమోదయ్యాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఏకంగా పన్నెండు మంది మృతివాతపడ్డారు కర్నూలు జిల్లాలో ఆరుగురు కృష్ణా జిల్లాలో ఐదుగురు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు రాష్ట్రంలో వైరస్ మృతుల సంఖ్య నూట అరవై తొమ్మిదికి పెరిగింది నాలుగు వందల ఒక్క మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో మహారాష్ట్ర పది తమిళనాడు పద్నాలుగు తెలంగాణ పద్దెనిమిది ఢిల్లీ మూడు మధ్యప్రదేశ్ రెండు ఛత్తీస్గఢ్ ఒకటి ఒడిషా ఒక్కరు ఉన్నారు ఇప్పటి వరకు ఏపీలో వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య ఐదు వేల తొమ్మిది వందల ఎనిమిది మంది ఉన్నారు మరో ఏడు వేల ఇరవై ఒక్క మంది చికిత్స పొందుతున్నారు నేటి వరకు రాష్ట్రంలో మొత్తం ఎనిమిది లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల అరవై శాంపిల్స్ పరీక్షిస్తే అందులో ఏపీ నుంచి పదివేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో పద్దెనిమిది వందల అరవై ఐదు మందికి విదేశాల నుంచి వచ్చిన వారిలో మూడు వందల ఎనభై ఐదు మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఈ వివరాలు వెల్లడించింది ఇక తెలంగాణతో పోటీగా ఏపీలో కూడా రోజుకు కనీసం ఇరవై నుంచి ముప్పై వరకు కేసుల సంఖ్య శాతంగా పెరుగుతూనే ఉంది అందుకే దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ ఉండదు కాబట్టి మనకి ఏపీలో కూడా లాక్డౌన్ విధానం నిర్ణయించాలని ఏపీ సీఎం ఆలోచన చేస్తున్నారు వైసీపీ వర్గాలు కూడా ఇదే చెప్తున్నాయి అయితే ఇప్పుడు కేసులు ఎక్కువగా ఉన్నటువంటి పలు చోట్ల ఏపీలో పూర్తి స్థాయి లాక్ డౌన్ విధిస్తున్నారు కొత్తగా విధించబోయే లాక్డౌన్ కర్ఫ్యూ లాగా ఉండబోతుందా లేదా యథాతథంగా ఉంటుందా అన్నది ప్రశ్న తెలంగాణ సంపన్న రాష్ట్రంగా చెప్పుకున్న కేసీఆర్ కర్ఫ్యూ లాంటి లాక్డౌన్ కే మొగ్గు చూపారని ఇప్పటికే వార్తలు వచ్చాయి జగన్ మాత్రం ఆర్థిక సంక్షోభంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చని విశ్లేషకుల అంచనా మొత్తానికి తెలంగాణతో చూసుకుంటే ఏపీలో పూర్తి స్థాయి కర్ఫ్యూ ఉండదని ఒక వార్త వినిపిస్తోంది కానీ లాక్ డౌన్ ఎప్పుడు ఏ నియోజకవర్గంలో కేసుల సంఖ్య భారీగా ఉందో అక్కడ విధించే అవకాశం ఉంది అంటున్నారు అధికారులు అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందో నేడు లేదా రేపు తెలియనుంది ఈ రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ప్రకటన లాక్డౌన్ పెంచాలా ఉంచాలా అనే విధంగా పొడిగింపు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుందా అనేది తెలుసుకుని దాని ప్రకారం ఏపీ సర్కార్ ముందడుగు వేయాలని చూస్తోంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనిపై మల్ల గుల్లాలు పడుతోంది పదిహేను నుంచి ముప్పై రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ విధించే దిశగా కేంద్రం ఆలోచన చేస్తే ఇక ఏపీ చెయ్యనక్కర్లేదు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి